అనారోగ్యంతో మృతి చెందిన సూపర్ స్టార్ కృష్ణ పెద్ద కుమారుడు రమేష్ బాబు అంత్యక్రియలు పూర్తయ్యాయి. రమేష్ బాబు కుమారుడు జయకృష్ణ తన తండ్రికి అంతిమ సంస్కారాలు నిర్వహించారు. హైదరాబాద్ జూబ్లీహిల్స్లోని మహాప్రస్థానంలో అశ్రునయనాల మధ్య వీడ్కోలు పలికారు. కొంతకాలంగా కాలేయ సంబంధిత వ్యాధితో బాధపడుతున్న రమేష్ బాబు శనివారం తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు. రాత్రి ఆసుపత్రికి తరలిస్తూ ఉండగా హఠాన్మరణం చెందారు. ఆదివారం ఉదయం ఆసుపత్రి నుంచి ఫిలిం నగర్లోని పద్మాలయ స్టూడియోకు రమేష్ బాబు భౌతిక కాయం తరలించారు. పద్మాలయ స్టూడియోలో రమేష్ బాబు భౌతిక కాయాన్ని చూసి తల్లిదండ్రులు కృష్ణ ఇందిరాదేవి కన్నీటి పర్యంతమయ్యారు. కోవిడ్ బారిన పడిన మహేష్ బాబు ఇంటి నుంచే వాట్సాప్ కాల్ ద్వారా సోదరుడు రమేష్ బాబుకు కడసారి చూసి కన్నీటి వీడ్కోలు పలికారు. ట్విట్టర్ వేదికగా రమేష్ బాబుతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. రమేష్ బాబు లేకుంటే తాను ఇప్పుడు ఈ స్థితిలో ఉండేవాడిని కాదని వ్యాఖ్యానించిన మహేష్ తనే స్ఫూర్తి, బలం, ధైర్యం, సర్వస్వమని పేర్కొన్నారు. పద్మాలయ స్టూడియోలో సినీ ప్రముఖులు రమేష్ బాబుకు నివాళి అర్పించారు.